గుంటూరు జిల్లా వెల్దుర్తికి చెందిన గురవయ్య అనే వ్యాపారిని ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారం అంటగట్టి మోసం చేశారు. కర్ణాటకకు చెందిన వారమని, మా వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామని గురవయ్యను నమ్మించారు. వారి వద్ద ఉన్న 3.5 కేజీల నకిలీ బంగారం చూపించి అడ్వాన్సుగా 50,000 తీసుకుని నకిలీ బంగారం చేతికిచ్చి పరారయ్యారు. అసలు విషయం తెలుసుకున్న గురవయ్య పోలీసులకు సమాచారం ఇవ్వటంతో నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిని తొందరలోనే పట్టుకుంటామని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. తక్కువ ధరకే ఎవరైనా బంగారం ఇస్తామని వస్తే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. స్నాచ్ వచ్చిన బంగారం పోయింది, మా వాళ్ళకి 2 సెవర్లు పోయింది, 3 సెవర్లు పోయింది అన్నారు కాబట్టి. వెల్దుర్తి మండలం గురవయ్య అనేసి వెల్దుర్తి గ్రామానికి చెందిన అతను జనరల్గా సీజనల్ వ్యాపారం, అంటే ప్రతి మిరప ఇవన్నీ కూడా ఏ సీజన్కి సంబంధించిన పంట ఏది వస్తుందో ఆ పంట చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ఇతను బస్ స్టాంప్ దగ్గర ఉండేటప్పుడు ఒక ఇద్దరు తెలియని వ్యక్తులు, మాది కర్ణాటక, ఈ విధంగా దొంగ బంగారాన్ని బ్లాక్లో మేము తెచ్చి అమ్ముతుంటాం, అంటే మన భాషలో దొంగ బంగారం అంటారు, ఈ దొంగ బంగారం అమ్ముతాం, తక్కువ రేటుకి మీకు ఇస్తాం, కేజీ 5 లక్షల కింద ఇస్తాము అనేసి చెప్పడం జరిగింది. దాన్ని అతను నమ్మి ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకి ఈ మండాది బోర్డు దగ్గరకు వచ్చి ప్లేస్ పెట్టుకున్నారు. ఆ ప్లేస్లో ఈ ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉన్నారో ఈ 5వ తేదీన వచ్చి 3.5 కేజీలకు సంబంధించిన గోల్డ్ తెచ్చి ఒక 50,000 రూపీస్ తన దగ్గర అడ్వాన్స్గా తీసుకొని, ఇది మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెంట్ అయిన తర్వాత మాకు ఇవ్వండి, మిగతా సొమ్ము అనేసి మీతో మేము కూడా వస్తాం మాచర్లు అనేసి చెప్పడం జరిగింది. దీనికి అతను నమ్మి ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఈ బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని టెస్టింగ్ కోసం అనేసి మాచర్ల వస్తుండగా ఈ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ దగ్గర ఎవరైతే బంగారం ఇచ్చారో వాళ్ళు ఈ సాగర్ వైపు వెళ్ళిపోయారు ఒక బైక్ మీద, ఇతను మాచర్ల టౌన్ ఇద్దరు కలిసి వస్తుండగా సడన్ టర్న్ చేసుకొని హై స్పీడ్లో వెళ్ళడం జరిగింది. తర్వాత ఏంటిది అనేసి టెస్టింగ్ సెంటర్కి అప్పటికే వెంబడించాడు, బట్ దొరకలేదు అతను. తర్వాత టెస్టింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది బంగారం, నకిలీ బంగారం, దీంట్లో బంగారం కాకుండా ఈ రాగి అల్యూమినియం అనేది ఎక్కువ పర్సంటేజ్ నుండి, ఈ గోల్డ్ పోత ఏదైతే ఉంటుందో ఈ పోత అనేది ఇది చూస్తే నార్మల్ ఇన్ జనరల్గా అయితే బంగారంగా కనబడుతుంది, ఎందుకంటే ఈ గోల్డ్ పోత పైనుండి కొంచెం వెయిట్ చిన్న చిన్న బిల్లల రూపంలో ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా అంత అబ్జర్వ్ చేయడానికి కష్టంగా ఉంటుంది అన్నమాట టెస్టింగ్ సెంటర్కి వెళ్ళేటంత వెళ్తే తప్ప. ఈ విధంగా ఇది నకిలీ బంగారం అని తెలిసిన తర్వాత మన పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఈ విధంగా మోసపోయాననేసి చెప్పడం జరిగింది. దాంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 54/16 అంటే సెక్షన్ చీటింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరొకసారి ప్రజలకి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి తక్కువ రేటుకి బంగారం వస్తుంది మీరు తీసుకోండి అని ఎవరైనా నమ్మదగిన మాటలు మీ దగ్గర మాట్లాడి అడ్వాన్స్ తీసుకుని బంగారం తెస్తాం, ఇనీషియల్గా ఏమైనా చిన్న చిన్న బంగారం ఏదైనా ఉంటే తేవ అంటే ఇది ఇచ్చి హ్యూజ్ అమౌంట్లో మీరు బంగారం కొనేటప్పుడు పూర్తి ఇటువంటి ఈ నకిలీ బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి ఎవరైతే తక్కువ రేటుకి బంగారం ఇస్తామనేసి అంటారో వాళ్ళని నమ్మొద్దు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి మీ దృష్టిలోకి వస్తే మా పోలీసులకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం.